హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ వ్యూయర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు బాక్సింగ్ డే రోజున మెల్బోర్న్లో లో ఇండియా ఆస్ట్రేలియా మధ్యన సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది ఇది ఇండియన్ టీమ్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలి ఫర్ టూ రీజన్స్ ఫస్ట్ ఏంటంటే ఇండియన్ క్రికెట్లో సూపర్ స్టార్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ లేకుండా బరిలోకి ఇండియా బ్యాటింగ్ కాస్త థిన్గా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తుంది యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ లుక్ ఉంది సైడ్కి ఆల్రెడీ ఎలెవెన్ అనౌన్స్ చేశారు ఇద్దరు డెబ్యూటాంట్స్ ఉన్నారు టీంలో సో ఈ టీమ్ అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ రహానే హూ ఇస్ లీడింగ్ ఓన్లీ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ అ టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా మైటీ ఆస్ట్రేలియన్ టీంని అట్ హోమ్ ఫేస్ చేస్తారన్నది నెంబర్ వన్ ఛాలెంజ్ అయితే నెంబర్ టూ ఛాలెంజ్ ఏంటంటే ఆఫ్టర్ దట్ బ్యాడ్ డ్రీమ్ ఆ నైట్ అనండి అనండి పీడకల పీడకలనండి థర్టీ సిక్స్ అవుట్ నుంచి తేరుకొని మళ్ళీ ఎలాగా టీం బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది సెకండ్ ఛాలెంజ్ సో డెఫినెట్గా థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఈజీ బట్ మనకు తెలుసు ఇండియన్ టీమ్కి ఉన్న బెంచ్ స్ట్రెంగ్త్ ఇండియన్ టీమ్కి ఉన్న రిజలియన్స్తో కమ్బ్యాక్ అవుతారు ఎందుకంటే గతంలో చాలా సందర్భాలు చూసాం ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేనప్పుడు కొన్నిసార్లు టీమ్స్ బాగా పర్ఫామ్ చేయడం అరే ఈ ప్లేయర్ లేడు కదా ఆ టీంలో కింగ్ పిన్ అతను లేకుండా ఎలా ఆడతారు అనుకున్న టీము అయినా కూడా ఆ ఇంపార్టెంట్ ప్లేయర్ లేకపోయినా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం సో అదే ఇక్కడ జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం టీంని ఎప్పటిలాగానే వన్ డే బిఫోర్ ఒకప్పుడు ఆస్ట్రేలియా చేసింది ఇప్పుడు ఆస్ట్రేలియా ముందుగా అనౌన్స్ చేయట్లేదు బట్ ఇండియా వన్ డే బిఫోర్ ద టెస్ట్ మ్యాచ్ ఎలవెన్ ని అనౌన్స్ చేసే ఒక కొత్త సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తుంది ఫస్ట్ టెస్ట్ లాగానే ఈసారి కూడా అనౌన్స్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోరే సో టీంలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి నాలుగు చేంజెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది రెండు ఫోర్స్ చేంజెస్ మనకు తెలుసు విరాట్ కోహ్లీ మరి పెటర్నిటీతో వెళ్ళిపోవడంతో ఒక ఖాళీ ఏర్పడింది షమీ ఇంజరీ వల్ల మరొక ఖాళీ ఏర్పడింది అండ్ రెండు అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్ని మార్చడం సో మొత్తం మీద నాలుగు చేంజెస్ ఉన్నాయి అవేంటంటే ప్లేస్ ప్లేస్లో శుభన్ గిల్ డెబ్యూ చేయబోతున్నాడు మరొక డెప్యూటెంట్ సిరాజ్ షమీ ప్లేస్లో డెబ్యూ చేయబోతున్నాడు అండ్ థర్డ్ చేంజ్ రిషబ్ పంత్ వస్తున్నాడు టీంలోకి వృద్ధిమాన్ ప్లేస్ ప్లేస్లో కీపర్ బ్యాట్స్మెన్ గా అండ్ ఫోర్త్ చేంజ్ ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ప్లేస్లో సర్ప్రైజ్ ఆఫ్ సర్ప్రైజ్ రవీందర్ జడేజా ఆడబోతున్నాడు సో ఈ నాలుగు మార్కులు టీంలో ఉన్నాయి ఫ్రమ్ ది టీమ్ దట్ ప్లేడ్ ఇన్ ద అడిలైట్ టెస్ట్ సర్ప్రైజింగ్లీ ఇండియా ఐదుగురు బౌలర్స్ వెళ్తుంది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఏంటంటే దాంట్లో నేను చెప్పదలసింది ఏంటంటే టీంలో లాస్ట్ మ్యాచ్లో అందరూ వన్ టు లెవెన్ అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియన్ బౌలర్స్ కెన్ స్టిక్ టు వన్ లైన్ అండ్ వన్ లెంత్ సో వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది మా పరిస్థితి అలా కాకుండా లెఫ్ట్ హ్యాండర్స్ టీంలో ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది అని చెప్పి ఖచ్చితంగా జడేజా అండ్ పంత్ నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతారని చెప్పి నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు సో అదే జరిగింది టీం కూడా అలాగే ఆలోచించింది అని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా ఫైవ్ బౌలర్స్ తో ఆడాలన్నది కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి పర్టికులర్లీ జడేజా ఇస్ ఇన్ గ్రేట్ బ్యాటింగ్ ఫామ్ మీరు చూస్తే ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్లో అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాను టెస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ కూడా చేశాడు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి చూస్తే అతని యావరేజ్ ఫిఫ్టీ ఉంది టెస్ట్ మ్యాచ్లో ఇంక్లూడింగ్ హండ్రెడ్ అండ్ ఇటీవల కాలంలో అతను టీ ట్వంటీస్లో వన్ డేస్లో రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ హి హెస్ బిన్ బ్యాటింగ్ రియలీ వెల్ పర్టికులర్లీ ఐపీఎల్లో కానీ ఈ లిమిటెడ్ ఓవర్ లెగ్ ఆఫ్ దిస్ సిరీస్లో కానీ అతను ఆడిన తీరు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ కెన్ బి బ్యాట్స్మెన్ ప్రాపర్ బ్యాట్స్మెన్ అతని బ్యాటింగ్ టాలెంట్ కోసమే తీసుకున్నారు ఎందుకంటే లోయర్ ఆర్డర్లో కౌంటర్ అటాకింగ్ బ్యాట్స్మెన్ కావాలి అది చాలామంది స్ట్రాటజీ ఇటీవల కాలంలో మనం చూసాం కదా ఆస్ట్రేలియా ఎడిలైట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో దేవర్ డౌన్ అండ్ అవుట్ బట్ లాస్ట్ త్రీ వికెట్స్కి టీమ్ బై పెయిన్ అండ్ అదర్స్ యాడెడ్ ఎయిటీ రన్స్ దట్ ప్రూవ్ టు బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్ సో ఇంగ్లండ్ టీం కూడా ఇటీవల కాలంలో వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా బ్రిటిల్గా ఉంది కానీ లోయర్ ఆర్డర్లో దే హ్యావ్ ప్లేయర్స్ లైక్ బెన్ స్టోక్స్ క్రిస్ వోక్స్ మోయిన్ అలీ ఇలాంటి వాళ్ళ ప్లేయర్స్ ఉండడం వల్ల వాళ్ళు లోయర్ ఆర్డర్ స్ట్రెంగ్త్తో వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు గెలవడం అనేది మనం చూసాం సో లోయర్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ కౌంటర్ అటాకింగ్ ప్లేయర్స్ ఉన్నారు అందుకే పంత్ అండ్ జడేజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ టీం కూడా అదే రకమైన స్ట్రాటజీతో వెళ్తున్నట్టుగా ఉంది అందుకనే వీళ్ళిద్దరు వచ్చారు యాక్చువల్గా మనం లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ సరిగ్గా చేయకుండా ఓడిపోయి బౌలింగ్లో దెర్ ఆర్ నాట్ మెనీ ప్రాబ్లమ్స్ అయినా కూడా టీము ఒక బ్యాట్స్మెన్ షాట్ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వీ ప్లేడ్ సిక్స్ ప్రాపర్ బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్ అండ్ ఫోర్ బౌలర్స్ దిస్ టైమ్ విఆర్ ప్లేయింగ్ విత్ ఫైవ్ బౌలర్స్ బికాస్ జడేజా ఇస్ అన్ రౌండర్ నో డౌట్ బట్ హీస్ బేసికలీ బౌలింగ్ రౌండర్ సో ఐదుగురు బౌలర్స్ ఐదుగురు మాత్రమే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్తో వెళ్తున్నాం అది కాక విరాట్ కోహ్లీ కూడా లేనప్పుడు ఇది కా చాలా బోల్డ్ మూవ్ బట్ రైట్ మూవ్గా నేను అనుకుంటున్నాను ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ అవసరం ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ టీంలోకి వచ్చారు వీళ్ళని ఫ్లోటర్స్గా యూజ్ చేసుకోవచ్చు ఎలాగో చేయొచ్చు మొత్తం మీద ఆస్ట్రేలియన్ బౌలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడానికి ఒక మంచి వ్యూహంతో వెళ్తున్నారని మనం అనుకోవాలి సో అది అక్కడ జరిగిన మార్పుగా చెప్పుకోవాలి ఈవెన్ బౌలింగ్ కూడా బౌలింగ్లో మనం మీరు అనొచ్చు లాస్ట్ మ్యాచ్లో మన బౌలర్స్ ఫెయిల్ అవ్వదు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు బౌలర్స్ కూడా ఫెయిల్ అయ్యారు నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఇటీవల కాలంలో మన బౌలర్స్ రెగ్యులర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తారు కానీ టే ఎండర్స్ దగ్గర వచ్చేసరికి వికెట్స్ పడవు సో చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్న విషయం అదే జరిగింది లాస్ట్ మ్యాచ్ లో కూడా లాస్ట్ త్రీ వికెట్స్ కి ఎయిటీ రన్స్ వచ్చాయి సో అక్కడ బౌలర్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది కాబట్టి బౌలింగ్ కూడా స్ట్రెంగ్ చేశారు అట్ ది సేమ్ టైం ఇద్దరు అటాకింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ టీంలోకి వచ్చారు దీనివల్ల టీంకి కి ఒక కొత్త స్ట్రెంత్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నిటికంటే సర్ప్రైజ్ ఆఫ్ సర్ప్రైజ్ ఏంటంటే రాహుల్ టీంలో లేడు రాహుల్ ని మనం ఎందుకునో మరి రాహుల్ టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ని పక్కన పెడుతున్నారు బట్ రాహుల్ లేకుండా విరా విహారీ విల్ బ్యాట్ ఇట్ నెంబర్ ఫోర్ శుభన్ గిల్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ ది బ్యాటింగ్ శుభన్ గిల్ విషయంలో నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా హోప్స్ ఉన్నాయి మన ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అతను తీర్చగలడు ఫస్ట్ మ్యాచ్లోనే అతనికి వీ హ్యావ్ టు గివ్ సమ్ ఛాన్స్ కొంత నర్వస్నెస్ ఉంటుంది బట్ స్టిల్ వచ్చిన అవకాశాన్ని అతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాడు ఉపయోగించుకుంటాడు అని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది మయాంక్ అగర్వాల్కి ఇక్కడ మంచి రికార్డు ఉంది ఇక్కడ అతను డెబ్యూ చేశాడు డెబ్యూ చేసినప్పుడు లాస్ట్ టూర్లో ఈ స్కోర్డ్ సెవెంటీ సిక్స్ అండ్ ఫార్టీ టూ సో అతనికి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది అతను కలిసి వచ్చిన గ్రౌండ్ అది పుజారా మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లాస్ట్ టైం మెల్బోర్న్ టెస్ట్లో పుజారా సెంచరీ చేశాడు ఈసారి కూడా టీంలో అతను ప్రధానమైన బ్యాట్స్మెన్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ సో పుజారా టీంని ముందుండి నడిపించాలి హీ హాజ్ బీన్ ఎలివేటెడ్ టు ది వైస్ కెప్టెన్స్ రోల్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకా రహానే విషయానికి వస్తే రహానేకి చాలా పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే బ్యాటింగ్లో కూడా ఇటీవల కాలంలో అతను పెద్దగా సక్సెస్ కావట్లేదు బట్ వీ నో హ్యాస్ గాట్ టాలెంట్ పర్టికులర్లీ అతని రికార్డ్ ఏంటంటే ఈజ్ బేసికలీ ఫుట్ ప్లేయర్ సో అందుకని అతని అవే ఫ్రమ్ ఇండియా చాలా మంచి రికార్డ్ ఉంది ఇండియాలో కంటే కూడా అతని అవుట్ ఆఫ్ హిస్ లెవెన్ టెస్ట్ హండ్రెడ్స్ సెవెన్ హ్యావ్ కమ్ ఆన్ ఫారిన్ సాయిల్ అతని యావరేజ్ కూడా ఫార్టీ టూ ఉంటే ఓవరాల్ యావరేజ్ అవుట్ సైడ్ ఇండియా యావరేజ్ ఇస్ ఫార్టీ ఫోర్ సో చాలా రేర్ అకేషన్ ఎక్కువగా ఇండియన్ బ్యాట్స్మెన్కి హోమ్లో ఎక్కువ యావరేజ్ ఉంటుంది బయట తక్కువ ఉంటుంది కానీ అది రివర్స్ అయింది రహానే విషయంలో ఈ హ్యాస్ ఆల్వేస్ డన్ వెల్ ఇన్ ఫారిన్ కంట్రీస్ సో అతని నుంచి గా ఒక క్యాప్టెన్స్ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బహుశా అతను నెంబర్ లో ఆడు అతను ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడే ఆడతాడు ఎందుకంటే ఫోర్లో ఆడితే మంచిది లేదు ఫైవ్లో అతను కంఫర్టబుల్ అయితే కంఫర్టబుల్గా ఫైల్లోనే ఆడతాడు సో రహానేకి చాలా చా పెద్ద ఛాలెంజ్ అందులో లాస్ట్ మ్యాచ్లో అతను విరాట్ కోహ్లీ రన్అట్ చేయడం అనేది టర్నింగ్ పాయింట్గా మనకు కనిపించింది సో దాని నుంచి బయటకు వచ్చేయాలి అతను బయటకు వచ్చేసి క్యాప్టెన్గా ఒక కొత్త చాప్టర్ అనేది అతను స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ రహానే ఇండివిజువలీ ఆల్సో సో బ్యాటింగ్లో ఇండియా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కొంచెం బ్యాటింగ్ థిన్గా కనిపిస్తుంది బట్ స్టిల్ ఐ థింక్ సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఏ గుడ్ థింగ్ సెలెక్షన్ బాగుంది రాహుల్ ఉంటే బాగుండేది బట్ విహారీ హాస్ నాట్ డన్ బ్యాడ్లీ విహారీకి మనకు తెలుసు సౌండ్ డిఫెన్స్ ఉంది సాలిడ్ టెక్నిక్ ఉంది సో విహారీ సక్సీడ్ అవుతాడు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అండ్ సిరాజ్ ఆల్సో ఇస్ మేకింగ్ డెబ్యూ సో మామూలుగా సైనింగ్ సిరాజ్ మధ్య కాంపిటీషన్ ఉండింది బట్ టీమ్ డిసైడ్ చేస్తుంది ఎవరు మంచి రిధంలో ఉన్నారు ఎవరు బెటర్గా బౌలింగ్ చేస్తున్నారనేది నెట్స్లో చూసిన తర్వాత దే మస్ట్ హ్యావ్ ఫేవర్డ్ సిరాజ్ సో సిరాజ్ కూడా చాలా మంచి అవకాశం ఎలాగైతే నటరాజన్ ఒక చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ మేడ్ ఇట్ బిగ్ ఓవర్ నైట్ అలాగే సిరాజ్ కూడా ఇది మంచి ఛాన్స్ అది ఎందుకంటే అతను వైట్ బాల్ క్రికెట్ కంటే కూడా రెడ్ బాల్ క్రికెట్లను ఎక్కువ రాణించే అవకాశం ఉంది ఇండియా ఏ తరఫున కూడా చాలా మంచి రికార్డు ఉంది అతనికి సో ఐ థింక్ దిస్ ఇస్ ద గ్రేట్ అపర్చునిటీ ఫర్ సిరాజ్ టు కమ్ గుడ్ సో వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ వి షుడ్ ఆల్ ప్రే దట్ అవర్ హైదరాబాదీ బాయ్ సిరాజ్ విల్ డూ వెల్ లైక్ వైజ్ అవర్ అనదర్ హైదరాబాదీ గాయ్ విహారీ ఆల్సో డస్ వెల్ సో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా బాగా ఆడాలని చెప్పి మనం ఆశిద్దాం ఇంకా మెల్బోర్న్ స్టాట్స్ విషయానికి వస్తే మెల్బోర్న్లో మనకి మంచి రికార్డే ఉంది ఎందుకంటే మనం మూడు టెస్ట్ మ్యాచ్లు బయట అవుట్ సైడ్ ఇండియా గెలిచిన నాలుగు వెన్యూస్లో మోర్ దెన్ అంటే జస్ట్ ఈ అట్లీస్ట్ త్రీ మ్యాచెస్ గెలిచిన వాటిలో మెల్బోర్న్ కూడా ఉంది వి వన్ దేర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ అండ్ లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్లో లాస్ట్ టైం కూడా మనం ఒక ఫెసైల్ విక్టరీ సాధించాం అక్కడ లాస్ట్ టైం మనం అక్కడ ఆడినప్పుడు బుమ్రా వాజ్ ది స్టార్ అతను ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడుతూ కూడా అతను ఈ

సో మెల్బోర్న్లో అతనికి చాలా మంచి రికార్డ్ అయితే ఉన్నది లాస్ట్ మ్యాచ్ మనం అక్కడ గెలిచాం అప్పుడు కూడా ఏంటంటే ముందు పర్త్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత వచ్చి ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ని కూడా అక్కడే మనం టూ వన్తో ఒక అన్అసైలబుల్ లీడ్ సాధించడం జరిగింది సో దట్ ఈస్ సిచ్యుయేషన్ ఇన్ మెల్బోర్న్ మెల్బోర్న్లో మనకి చూస్తే అంటే లాస్ట్ ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ కనుక చూస్తే అక్కడ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు ఫోర్ ఫార్టీ సిక్స్ ఉంది అంటే ఫ్లాట్ కండిషన్స్ నాట్ లైక్ ఎడిలైడ్ అండ్ పింక్ బాల్ పింక్ బాల్ మర్చిపోదాం మనం అక్కడ డైసీ పిచ్ మర్చిపోదాం ఎడిలైడ్లో లా కాకుండా మెల్బోర్న్లో అక్కడ డ్రాప్ ఇన్ పిచ్ ఎడైడ్లో కూడా డ్రాప్ ఇన్ పిచ్ అండ్ ఇక్కడ ఈ డ్రాప్ ఇన్ పిచ్ ఏంటంటే ఆఫ్ లాస్ట్ ఫైవ్ టెస్ట్ మ్యాచ్ చూస్తే ఇక్కడ వచ్చిన స్కోర్ కనుక చూస్తే ఫోర్ ఫార్టీ సిక్స్ యావరేజ్ ఫస్ట్నింగ్ స్కోర్ ఉంది సో మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఫ్లాట్ పిచ్ ఉండబోతుంది సో ఇండియాకి ఇది బౌన్స్ బ్యాక్ కావడానికి మంచి అవకాశం టాస్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు లాస్ట్ టెన్ మ్యాచెస్ అక్కడ జరిగితే ఆ టెన్ మ్యాచెస్లో ఫోర్ మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది ఫస్ట్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఫోర్ టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది రెండు మ్యాచ్లు డ్రా అయ్యాయి సో టాస్ అంత ఇంపార్టెంట్ కాదు సో అది కూడా మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వేసింది టాస్ ఓడిపోయినా సరే వీ నీడ్ నాట్ బాదర్ సో అది అక్కడ పరిస్థితి సో అడిలైడ్ తాలూకా పీడకలను మర్చిపోయి ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి ఇండియా ఆస్ట్రేలియా కూడా అంత స్ట్రాంగ్గా ఉందా అంత స్ట్రాంగ్గా ఏం లేదు ఆస్ట్రేలియా బ్యాటింగ్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఓపెనింగ్ పేరు సెట్ కాలేదు జో బన్స్ లాస్ట్ మ్యాచ్లో ఫిఫ్టీ కొట్టాడు కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం థర్టీ సిక్స్ ఆల్అౌట్ అయిన తర్వాత వాళ్ళకి ఓ చిన్న నైంటీ రన్స్ చేయడం పెద్ద ఇష్యూ కాదు సో ఆ హాఫ్ సెంచరీకి పెద్ద వాల్యూ లేదు అతను కూడా మన పృథ్వీ చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు అండ్ మాథ్యూ వేడ్ ఓపెనింగ్ చేస్తూ అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు అతను అండ్ స్మిత్ గత ఐదారు టెస్ట్ మ్యాచ్ నుంచి అతనికి ఒక సెంచరీ కూడా లేదనుకుంటాను ఆ ఫ్లైట్ అంత గొప్ప ఫామ్లో లేడు మార్నస్ రెండు ఇన్నింగ్స్లో కూడా అవుట్ అయ్యాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో పెద్ద కన్వీన్సింగ్గా అనిపించలేదు షార్ట్ బాల్కి సక్సెప్టబుల్గా కనిపించాడు సో స్మిత్ అండ్ లభిషేన్ లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఫామ్లో కనబడలేదు మనకి వాళ్ళిద్దరే వాళ్ళకి మెయిన్ ఆ తర్వాత సెడ్ కానీ క్యామరన్ గ్రీన్ కానీ పెద్దగా చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ కాదు సో అంత స్ట్రాంగ్ అయితే ఆస్ట్రేలియా ఏమి కనబట్టలేదు సో ఇండియా షుడ్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్ బట్ దేర్ బౌలర్స్ ఆర్ స్టిల్ వెరీ వెరీ గుడ్ వాళ్ళు బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ నేతన్ లైన్ నలుగురు కూడా లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చారు అనే నాట్ వెరీ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ దే ర్యాంక్ త్రూ ఇండియా సో అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్ సో వాళ్ళ పేస్ బౌలింగ్ని మన వాళ్ళు ఎలా నెగోషియేట్ చేస్తారు లైన్ ఎలాగా అడ్డుకోగలుగుతారు అన్న దాని మీదనే ఈ మ్యాచ్లో ఇండియా ప్రోగ్రెస్ అనేది డిపెండ్ అవుతుంది అంటే ఇండియా కౌంటర్ అటాక్ చేయాలి లాస్ట్ మ్యాచ్లో అలా కాదు మీ డిఫెన్సివ్ టెక్నిక్లో ఉన్న ఆ లోపాలని సవరించుకోవాలి ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ కూడా చెప్పాడు ఏంటంటే డిఫెన్స్ ఆడేటప్పుడు వీ షుడ్ గెట్ దట్ బిగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ బిగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఉండట్లేదు మన వాళ్ళు హాఫ్ కాక్ మెజర్స్తో అటు బ్యాక్ నైదర్ బ్యాక్ నార్ ఫార్వర్డ్గా ఆడుతున్నారు అది మేజర్ డిఫరెన్స్గా మనకు అనిపించింది దెర్ ఈస్ ఆల్సో అదర్ గ్యా థింగ్స్ లైక్ గ్యాప్ బిట్వీన్ బ్యాట్ అండ్ బ్యా అండ్ బ్యాట్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి డిఫెన్స్ టైట్ డిఫెన్సివ్ టెక్నిక్ని ఎందుకంటే ఆ అటాక్ చాలా చాలా పోర్టెంట్ బౌలింగ్ అటాక్ దెర్ హైట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక డిఫరెంట్ ఎందుకంటే ఆల్రెడీ ది వర్స్ట్ ఈజ్ ఓవర్ వర్స్ట్ ఈజ్ ఓవర్ మీరు థర్టీ సిక్స్ నాట్ అవుట్ కంటే థర్టీ సిక్స్ అవుట్ కంటే ఇంకా ఘోరమైన పరిస్థితే ఉండదు సో ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ కావాల్సిన అవసరం ఇండియాకి డెఫినెట్గా ఉంది అవుతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఎందుకంటే సిరీస్ ఇక్కడ కనుక మ్యాచ్ ఓడిపోతే ఆస్ట్రేలియా అన్బీటెన్ అయిపోతుంది తర్వాత లాస్ట్ టూ మ్యాచెస్ గెలవడం చాలా కష్టం సో చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాకి మెల్బోర్న్ మనం కలిసి వచ్చిన ఈ గ్రౌండ్లో ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఇండియా ఇస్తుందని చెప్పి ఆశిద్దాం అలాగే మీరు సోనీ సిక్స్ లో సోనీ లీవ్ యాప్ ద్వారా మా తెలుగు కామెంటరీ కూడా ఇవ్వండి నేను కూడా తెలుగు కామెంటరీ చేస్తున్నాను కాబట్టి వినండి అది మీ ఫ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి బై ఫర్ నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఆన్ క్రికెట్ అండ్ అదర్ స్పోర్ట్స్